టీడీపీ రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపు మేరకు జిల్లాలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలోని అన్ని రైల్వే స్టేషన్లలో, బస్టాపుల్లో, హైవేల వద్ద, ప్రధాన కూడల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, పెట్రోలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుందని, ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి చర్యలు తీసుకోవడం జరిగిందని, అక్కడికక్కడా కొంతమంది టీడీపీ నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసన చేయడం జరిగిందని, వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని, వారిపై కేసు నమోదు చేయడం కూడా జరుగుతుందని, కాబట్టి ఎవరూ కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు షాపులు మూసివేయించటాలు, రోడ్లపై వాహనాలు నిలిపివేసి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పరచడాలు, నిరసన ప్రదర్శనలకు పాల్పడటాలు వంటివి పాల్పడవద్దని, పాల్పడిన వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు టీడీపీ పార్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కాల్ ఇచ్చారు. సో అన్ని చోట్ల దానికోసం పటిష్టంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రైల్వే స్టేషన్స్, ఆర్టీసీ బస్ డిపోస్, టౌన్ సెంటర్స్, హైవేస్ అన్ని దాని మీద పోలీస్ ఆఫీసర్స్ బ్రిస్క్గా పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ట్రాఫిక్ బ్లాక్ చేయించడానికి, అదేవిధంగా కొన్ని చోట్ల ఈ షాప్స్ మూయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళని ఇమీడియట్గా లిఫ్ట్ చేసి స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళని ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. సో ఎవరు కూడా ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్పడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. సో ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ షాప్స్ మూయడం కానీ, ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేయడం కానీ, ఎక్కడైనా ధర్నా చేయడం కానీ ఎక్కడ కూడా దానికి అనుమతి లేదు. ఇక్కడ ఎవరు కూడా ఫోర్సిబుల్గా ఇట్లాంటి దాంట్లో పాల్పడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. సో పోలీస్ ఫోర్స్ జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్లో ఉంది. అన్ని చోట్ల అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. అండ్ అన్ని ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అంత బందోబస్తు ఏర్పాటు చేశాను. థ్యాంక్ యూ.